మొట్టమొదటిసారిగా ఏపీ ఐటీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే గౌరవ ఐటీ మంత్రి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశం ఉంది. దీనిలో భాగంగా ఏపీ ఐటీ అకాడమీ యాప్ మీద ఇది మా ఉద్దేశం ఏంటంటే ఒక ఇంటరాక్టివ్ ఫోరం. ఈ ఐటాప్ ప్రతినిధులు ఉన్నారు, అలాగే ఇండస్ట్రీ ప్రతినిధులు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి ఏం చేసుకుంటున్నాను. దాదాపు నేను ఊహించని విధంగా 20,000 వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళలో దాదాపు 10,000 పైగా మనం ఇంటర్వ్యూస్ కూడా ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విద్యార్థులను ఎవరైతే వీళ్ళందరూ కృషి చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంతోపాటు ఈరోజు ఇక్కడ ఒక 2 ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన రియాలిటీ, వర్చువల్ రియాలిటీకి సంబంధించి యూనిటీ 3D అనే ఒక కంపెనీతో మేము ఈరోజు దే ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ 3D కంటెంట్ క్రియేషన్ ఫర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ అండ్ క్రాస్ రియాలిటీ డొమైన్స్. వీళ్ళు వీఆర్ సైనింగ్ అన్ MOU విత్ దెమ్. దాదాపు మా యాక్టివిటీ సెంటర్ అనేది టు ఇంప్రూవ్ టెక్నాలజీ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ అండ్ ప్రొవైడ్ దెమ్ ఎక్స్పోజర్ టు ద ఎమర్జింగ్ టెక్. ఫర్దర్ అడిషనల్గా ఏదైనా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. గౌరవ ఐటీ మంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి మీరందరూ వచ్చిన మీకు, అలాగే ఉద్యోగ అవకాశాల ద్వారా ఎంప్లాయీస్ కాబోతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు. ఇన్ మేకింగ్ దిస్ మెగా జాబ్ ఫెయిర్ సక్సెస్ఫుల్ ఐ రిక్వెస్ట్ ద డెలిగేట్స్ ఫ్రమ్ ద కంపెనీస్ టు ప్రొసీడ్ టు ద డే. బెటర్ కాస్టింగ్స్, ఎలక్ట్రానిక్స్, G4S సెక్యూరిటీస్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ప్రైవేట్ లిమిటెడ్, educational institutions, OYO, PTM, Spectra Pipes, Rainbow Hospitals, Rixon Infotech Private Limited, UTL Technologies, WNS Global Services, Yelamanchali Software and Eureka Forbes. There were other companies who attended and rolled out offers, however they are not present for the event.
We'd like to name them Amaraja Skill Development Center, Big C, Call Health, Carvi, Nightingale Home Care Services, ICICI Bank, 21st Century Solutions. K. Guru Sri Venkat, Rishi Satya, Sneha Priya. I also now request delegates from colleges to proceed to the dais in alphabetical order. Andhra Royal Institute of Engineering Technology, Nalanda Degree College, Poti Chalavadi Manikarjuna Rao Engineering and Technology, SRK. So, we now. Defense simulation, AR, VR simulations, JPL NASA uses Unity to create content. So this is very high-end job, and if you invest your last 6 months of your project doing something meaningful in Unity, because today Unity is more like a default operating system. When I say the evolution of the way content is being created, when internet has started, people started learning HTML, HTML markup language to write content onto the internet. Then soon they told, okay, other than Netscape or new browsers came, then they told with HTML we need to learn CSS skills. And then the browser became very complicated and make incremental revenue. So entrepreneurially, it's like the cottage industry. If you're looking at how Philippines have transformed themselves for a cottage industry of creating 2D animation, Unity pretty much sits at the core of it, where we have an asset store which can. With this, I would not go into the slides, but I'll give you one big metaphor. And imagine when in 1992, when I learned AutoCAD, even without a mouse, if you are in VR, like you are wearing an Oculus Rift, and this ability to. Thank you. ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్గ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వచ్చిన యువతి యువకులకి, విద్యార్థులకి, కంపెనీ యజమానులందరికీ నా నమస్కారం. 2014లో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనందరం ఒక బాధపడ్డాం. ఆ బాధ ఏంటంటే
అందరు చంటూర్చి కష్టపడి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళిందని చాలా బాధపడి, వాస్తవంగా ఇక్కడ అమరావతిలో కానివ్వండి అటు విశాఖపట్నంలో ఒక్క కంపెనీ కూడా లేని పరిస్థితిలో మన రాష్ట్ర విభజన జరిగింది. గడిచిన 3 సంవత్సరాల్లో 194 కంపెనీలు, ఐటీ సంస్థలు ఈరోజు ఆఫీసులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 12,985 యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే హెచ్సిఎల్ మన అమరావతికి వస్తుంది, కాండ్యుయెంట్ విశాఖపట్నంకి వస్తుంది, పేటిఎం ఆల్రెడీ ఆఫీసెస్ ఇక్కడ అమరావతిలో అటు పక్కన విశాఖపట్నంలో కూడా చేశారు. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి కూడా మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఫ్రాంక్లిన్ టెంపుల్తో కూడా మాట్లాడుతున్నాం. ఇట్లా అనేక ఐటీ సంస్థలతో మేము కోఆర్డినేట్ చేసి మన యువతి యువకులకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలని ఒక నిర్ణయం మేము తీసుకుంటాం జరిగింది. నేను ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చినోడిని, అందుకే నాకు టార్గెట్లు అంటే బాగా ఇష్టం. నేను మంత్రి అయినండి మా డిపార్ట్మెంట్ ఒకే చెప్పా, రాబోయే 2 సంవత్సరాలు అంటే 2019 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక టార్గెట్ ఇచ్చాను మా డిపార్ట్మెంట్కి. చాలా పెద్ద టార్గెట్ ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ అభివృద్ధి చెంది ఇప్పటికీ 20 సంవత్సరాలు లేదు. 1994 మనం పునాది వేసాం ఐటీకి 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల్లో హైదరాబాద్లో 5 లక్షలు ఐటీ ఉద్యోగాలు. ఆ మ్యాజిక్ మళ్ళీ మనం 2 సంవత్సరాల్లో చేయాలంటే దానికి కారణం ఒకటే ఒకటి, మనకి యావత్ భారతదేశంలో అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ మంది ఉన్నారు, అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను ఐటీ సంస్థలకి ఫోన్ చేసి ఇట్లా నేను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిని మిమ్మల్ని కలవాలంటే నో ప్రాబ్లం, ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తారు. దానికి కారణం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన బ్రాండ్ మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తం అందరు తెలుసుకునే తలుపులు అట్లా తెలుసుకుంటా ఉంటాయి. ఈ 1 లక్ష ఐటీ ఉద్యోగాలు నేను క్రియేట్ చేయాలంటే 3 లక్షల ఉద్యోగాలు పైప్ లైన్ క్రియేట్ చేయాలి, అంటే కమిట్మెంట్ 3 లక్షలు వస్తే 1 లక్ష ఉద్యోగాలు 2019 దాంట్లో వస్తాయి. దానికి ప్రభుత్వం తరఫున అనేక పాలసీలు తీసుకొచ్చాం, జిఐసీ పాలసీ కానివ్వండి, డిటిపి పాలసీ. యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈరోజు ఐటీ సంస్థలకి రెంటల్ సబ్సిడీ ఇవ్వట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకో పక్కన ఐటీ సంస్థలు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఆఫీసులు దొరకట్లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడితేమో మాకు కంపెనీలు రావట్లేదు అంటారు, ఇంగ్లీష్లో చికెన్ అనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం, ఈ సమస్యని పరిష్కారం చేయాలని మేము గ్యారంటీ ఇస్తున్నాం. డెవలపర్స్కి 50% రెంటల్ ప్రభుత్వం కడుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గ్యారంటీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఇచ్చాం, అది కేవలం Fortune 500 కంపెనీస్, వెల్స్ ఫార్గో కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, టార్గెట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు కనీసం 30,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలకి టార్గెట్ చేసి పాలసీస్ జరిగింది. నాకు ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు రోడ్లు ఉండొచ్చు, మంచి ఎయిర్పోర్ట్లు ఉండొచ్చు, ఎయిర్ కనెక్టివిటీ అద్భుతంగా ఉండొచ్చు, ఆల్రెడీ ఎక్కువ సిస్టమ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరికి చంద్రబాబు నాయుడు గారు లేరు, మనకే ఉన్నారైనా ఆయన న్యూస్ వస్తారు, నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంకో పక్కన నాకు ఎలక్ట్రానిక్ శాఖ కూడా నాకు ఉంది, మీరందరూ కూడా ఫోన్లు వాడుతున్నారా వాడట్లేదా, అందరు ఫేస్బుక్ చెక్ చేసుకుంటున్నారా, లైవ్లో పెడుతున్నారా, ఫేస్బుక్ని లైవ్లో పెడుతున్నారా, ఇదో మా ఫ్రెండ్ అక్కడ చూపిస్తున్నాడు ఫోన్. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్ ఏంటండి, 0. అలాంటిది 3 సంవత్సరాల్లో భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే
మన రాష్ట్రం నుంచి 2 ఫోన్లు తయారవుతున్నాయి. 20% మార్కెట్ షేర్ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఒక అద్భుతమైన క్లస్టర్ ఫామ్ అవుతుంది. చిత్తూరు మన తిరుపతి ఎయిర్పోర్ట్ బయట రేణుగుంట, శ్రీ సిటీ, మన చెన్నై ట్రయాంగిల్ క్లస్టర్ ఫామ్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఫాక్స్కాన్, షామి, సోనీ, నోకియా తయారు చేసే కంపెనీ ఫాక్స్కాన్ ఆల్రెడీ ఫ్యాక్టరీ పెట్టారు. 13,000 మంది మహిళలకి అక్కడ ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. 13,000 వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం వచ్చారనే దాని కారణం మళ్ళీ మన బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో 4 పెద్ద కంపెనీలు ఉన్నాయండి ఈ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ. దాంట్లో ఒకరు ఆల్రెడీ వచ్చేసారు. మిగతా ముగ్గురు కూడా మనం మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం ఎలా రావాలి అంటే ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి గారు ఉంటే ఎలా ముందరికి వెళ్ళచ్చు. ఇంకో పక్కన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కొత్త రాష్ట్రం, రాష్ట్ర విభజన జరిగినప్పుడు సచివాలయం లేదు, ఏమి లేని రాష్ట్రంలో కూడా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇట్లే అనేక రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకొచ్చి మనం ముందరికి వెళ్తున్నాం. దానివల్ల మన రాష్ట్రంలో ఎక్కువ శాతం పెట్టుబడులు వస్తున్నాయి. ఎమర్జ్డ్ ఎకానమీస్ అంటే గుజరాత్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అటు తమిళనాడుతో కూడా ఈరోజు పోటీ పడి మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయంటే ఈ సంస్కరణ వల్లే వస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన మా ఐటీ శాఖ కింద ఎప్పిట అంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ కూడా ఉంది. నేను వాళ్ళకి ఒకటే టార్గెట్ ఇచ్చాను, మన యువతి యువకులకి నెక్స్ట్ జనరేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి. జావా, సి ప్లస్ ప్లస్ ఆ రోజులు అయిపోయినాయి, ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఇంకో పక్కన బిగ్ డేటా అనలిటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మార్కెట్ మారుతుంది. మార్కెట్ మారినప్పుడు ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత మన యువతి యువకులకి అలాంటి ట్రైనింగ్ స్కిల్స్ కల్పించాల్సిన అవసరం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎప్పటికీ మేము స్థాపించాం, అనేక ఎంఓయూస్ కూడా కుదుర్చుకుంటున్నాం. అదే కాకుండా విశాఖపట్నంలో నెలకు ఒకసారి ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాం. నిన్న కాక మొన్న మీరు చూశారు బిల్ గేట్స్ గారు వచ్చారు. ఆయన ఆధారంలో అగ్రిటెక్ సమ్మిట్ పెట్టాం, దాని ముందర బ్లాక్ చైన్ సమ్మిట్ పెట్టాం, దాని ముందర ఇన్నోవేటర్స్ పేరు పెట్టాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల 2 మనకు వస్తాయి. 1, మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఎక్కడున్నాయి, నెక్స్ట్ జనరేషన్ ఐటీ ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి. 2, చాలామందికి విశాఖపట్నం ఎక్కడుందో కూడా తెలియదు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కలిసినప్పుడు 22 కంపెనీలు కలిశారు 2 రోజులు. 60% మంది మొదటిసారి విశాఖపట్నం వచ్చారు, 40% మంది విశాఖపట్నం గురించి ఎప్పుడు ఇన్ని కూడా వెళ్ళారు. అంటే మీకు అన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనం ముందరికి వెళ్తున్నాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ఐటీలో 2019 నాటికి ఐటీలో 100,000 ఉద్యోగాలు వస్తుంది, దాంట్లో నో డౌట్. ఇప్పటికే మన అమరావతిలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక ఐటీ పార్క్ ఉంది, మేధా టవర్స్ టవర్1. 2010లో కొబ్బరికాయ పెట్టారు, 2010లో రిబ్బన్ కటింగ్ చేశారు. 7 సంవత్సరాల్లో ఫుల్ అవ్వలేదండి బిల్డింగ్, 7 సంవత్సరాల్లో ఫుల్ అవ్వలే, మొన్న ఫుల్ అయిపోయింది. ఫేజ్ 2 4.5 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నారు, అది కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది మార్చి లోపల అది కూడా ఫుల్ అవుతుంది. సో మన యువతి యువకులు అధైర్యపడాల్సిన అవసరం లే, మనం ఇక్కడనే ఉంటాం. మన రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా 2019 నాటికి 2 లక్షల ఉద్యోగాలు, 2 ల్యాక్స్, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. నాకు ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. కానీ ఇక్కడ యువతి యువకులందరినీ 2 కోరుతున్నా. 1, రెజ్యూమేలో గ్యాప్ ఉండకూడదు. దయచేసి అందరూ తినాల, రెజ్యూమేలో గ్యాప్ అనేది ఉండకూడదు. గ్రాడ్యుయేట్ అవుతున్నామనగా 6 నెలలో 9 నెలల ముందు నుంచే ఉద్యోగం కోసం ఎత్తుక్కోవాలి. మొదటిసారి వచ్చిన ఉద్యోగం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు ఆశ ఉండొచ్చు, నాకు గూగుల్లో అమెజాన్లో ఉద్యోగం రావాలని, తప్పులేదు.
కానీ మొదటి అడిగేయాలి కదండి ఎక్కడ దగ్గర. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలనుకుంటాం, ఒక మసీదో చర్చో గుడికి వెళ్తాం, ముందర ఇంటి నుంచి బయట అడుగు పెడతాం కదా, అవునా కదా, అవునా కదా, అవును కదా. అలానే జాబ్లో కూడా మొదటి అడిగేయాలి, ఫస్ట్ జాబ్ ఆఫరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి, అక్కడ నుంచి మీరు బిల్డప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది బ్రాండ్ అమరావతి, బ్రాండ్ విశాఖపట్నం చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు అందరూ ఏం చేస్తున్నారండి, బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఆఫర్ లెటర్ వచ్చి అదే ఆఫర్ లెటర్ విశాఖపట్నం అమరావతిలో వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు. కంపెనీలు వచ్చిన వాళ్ళందరూ గొడవ పెట్టేస్తారు, మాకు యువతి యువకులు ఉద్యోగస్తులు దొరకట్లేదు, మీరేమో ఉన్నారంటున్నారు, అవునా కదా, వెళ్ళిపోతున్నారు. ఇది మారా ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నాం, కన్వెన్షన్ సెంటర్స్ ఏమి, హోటల్స్ ఏమి, అందుకు నేను రెస్టారెంట్ వద్ద కూడా మాట్లాడుతున్నా, అవి బాబు వచ్చి పెట్టండి ఇక్కడ, హోటల్స్ వద్ద మాట్లాడుతున్నా, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా. నాకు ఎలాంటి సందేహం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన యువతి యువకులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఐటీ ప్రొఫెషనల్స్ని, 100 మంది ఐటీ ప్రొఫెషనల్స్ని కలిస్తే దాంట్లో మినిమం 10 మంది ఆంధ్రోళ్ళు ఉంటారు, 10% ఆంధ్రోళ్ళు ఉంటారు. చాలా తెలియని వాళ్ళం, అందుకే ప్రపంచం మొత్తం వెళ్ళిపోయాం మన రాష్ట్రం వదిలేసి. ఇప్పుడు మన రాష్ట్రం మనం నిర్మించుకోవాలా, మనం ఒక్కొక్క ఇటుకేసి మనే కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ భాగస్వామి అవుతారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టు డెలివర్ ద కీనోట్ స్పీచ్. గౌరవనీయులు, పంచాయత్ రాజ్ ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, చౌదరి గారు, సెక్రటరీ ఐటీ విజయానంద గారు, గౌరవనీయులు సుందర్ గారు, ఈరోజు మెగా జాబ్ ఫేర్ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. మీ ఉత్సాహం కూడా చూస్తున్నా, మొదటిసారి ఉద్యోగకు వస్తే చాలా హుషారుగా ఉంటారు, ఆ విధంగానే మీరు చాలా హుషారుగా ఉన్నారు, చాలా సంతోషం. ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ అసెంబ్లీలో కూడా ఈరోజు ఇదే కార్యక్రమం మీద మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలి అనే దానిపైన ఈరోజు నేను ఇంతవరకే ఉపన్యాసం కూడా ఇచ్చి వచ్చాను. ఇప్పుడే ఐటీ మినిస్టర్ చెప్పాడు, వచ్చిన ఉద్యోగం ఫస్ట్ తీసుకోవాలని, ఫస్ట్ స్టెప్, దాంట్లో సందేహం లేదు. ఎప్పుడు కూడా ఒక అడుగు ముందయ్యారు తప్ప స్టాటిక్గా ఉన్న దగ్గరనే ఉంటే అక్కడే ఉండిపోతారు. ఒక అడుగు ముందుకేస్తే అక్కడి నుంచి అది నాంది అవుతుంది. 100 అడుగులు వేయడానికి ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఐటీ మినిస్టర్ ఒక మాట అన్నాడు, ఆయనకు నాకు ఒక డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఆయన ఏమన్నా అంటే, మీరంతా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, మీరంతా ఇక్కడికి రావాలన్నారు. నా ఆలోచన ఏంటంటే, మీరు ప్రపంచం అంతా వెళ్ళాలి, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉండాలి, ప్రపంచానికి అవసరం అది జరిగింది. ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల కంటే ముందు ఐటీ అంటే ఎవరికి తెలియదు. నేను అటా ప్రపంచం అంతా ఆలోచించాను, ఒక విజువలైజ్ చేశాను దూరదృష్టితో. అప్పుడు నేను ఆలోచించింది, రాబోయే రోజుల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పే మాట కాదు, 20 ఏళ్ళకు ముందు ఆలోచించాను. నాలెడ్జ్ ఎకానమీలో దేనికి ప్రాధాన్యత ఉందనుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజు ఒక భూమి. అప్పుడే బిల్ గేట్స్ మొత్తం ఇంటర్నెట్ తీసుకొచ్చాడు, ల్యాప్టాప్ వచ్చాడు.
దానివల్ల ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఆ రోజు నేను విజిలై చేసి ఇది న్యూ టెక్నాలజీ కాబట్టి భవిష్యత్తు ఉంటుంది. నేను ఆ రోజు ఇంకా కూడా ముందుకెళ్ళాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలందరూ ఉన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీలో విజువలైజేషన్ రావాలి, భవిష్యత్తు ఎట్లా మారుతుందో మీరు అంతా ఆలోచించే పరిస్థితి రావాలి. అప్పట్లో టీవీలన్నీ కూడా ఓన్లీ 1 or 2 టీవీస్ ఉండేది, తర్వాత కొన్ని టీవీలు వచ్చాయి. అది కూడా మీరు చూస్తే బ్రాడ్కాస్టింగ్ ఉండేది. ఇంకొక పక్క టెలిఫోన్స్ అన్నీ మామూలుగా ఒక ఫైబర్లో, అది కూడా కాపర్ ఫైబర్ ఉండేది. కాపర్ ఫైబర్ కూడా చాలా దొంగతనాలు జరిగేటివి, ఎందుకంటే ఇప్పుడుండే ఫైబర్కి కాపర్కి కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కడికక్కడ కట్ చేసి మెల్టింగ్ చేసుకునేవాళ్ళు. ఇలాంటి చాలా సమస్యలు ఉండేటివి. ఆ రోజు నేను విజువలైజ్ చేసింది భవిష్యత్తులో టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. ఒక్క ఫైబర్ ఉంటే ప్రతి ఒక్క ఇంట్లో వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది, డేటా, వాయిస్, ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్ అంతా ఈ ఫైబర్తో పోతుందని 20 ఏళ్ళ కొనిపై ఊహించి నేను ఇంకొక మాట కూడా చెప్పాను. కరెంట్ ఎట్టయితే ఫర్ యూనిటీ మనం పే చేస్తున్నామో, భవిష్యత్తులో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఫైబర్ బ్యాండ్విడ్త్ వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో ఫోన్ టెలిఫోన్ కాల్స్ కూడా ఛార్జ్ చేయరు, ఓన్లీ డేటా ట్రాన్స్మిషన్ కోసం డబ్బులు వసూలు చేస్తారు. ఫ్రీగా టెలిఫోన్ కాల్స్ వస్తాయని చెప్పి 20 ఏళ్ళ మనం చెప్పాను. అది ఈరోజు వాస్తవమైన పరిస్థితి. నా విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది ఆలోచిస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాబులు పోతాయని. కాదు, జాబులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ థింకింగ్. నేను ఆలోచించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల స్పీడినెస్ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది, డెసిషన్ మేకింగ్ రియల్ టైంలో జరుగుతుంది, మనం బయట పోయే పనులు కూడా తగ్గిపోతాయి, వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయని నేను ఎప్పుడో ఊహించి చెప్పాను. ఎవరు ఏ చదువు చదువుకున్నా, వ్యవసాయంలో డిగ్రీ వచ్చిన, MBBS డాక్టర్ అయినా, లాయర్ అయినా, అది కోర్ కాంపిటెన్సీ, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్. అలాంటి వ్యక్తులకు ఐటీలో ప్రాధాన్యత ఉంటే ఇంకా డెడ్లీ కాంబినేషన్. ఇంకా మీరు రియల్ టైం, ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా, వర్చువల్ రియాలిటీ అంటారా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారా, మెషిన్ లెర్నింగ్ అంటారా, రియల్ టైం డెసిషన్ మేకింగ్ అంటారా, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎట్లా ఉపయోగిస్తాం, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఇమాజినేషన్. ఇఫ్ యూ ఇమాజిన్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈరోజు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని గవర్నమెంట్లో ఫస్ట్ టైం మీరు చూస్తే రియల్ టైం గవర్నెన్స్ పెట్టారు, ఎవరు ఊహించలేదు. నేను రియల్ టైం గవర్నెన్స్ పెట్టి ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఇంత మునపంతా నన్ను బుకాయించేవాళ్ళు, నేను ఫైల్ డిస్పోజ్ చేశాను. ఊరికే నేను ఒక క్లిక్ కొడితే పలానా వ్యక్తి పలానా ఫైల్ ఎన్ని రోజులు పెట్టుకున్నాడో, నిమిషాలతో సహా ఏ టైంలో డిస్పోజ్ చేశాడో చెప్పే పరిస్థితిలో ఉన్న రాష్ట్రం మొత్తం, అది టెక్నాలజీ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు పెన్షన్ ఇచ్చిన, రేషన్ తీసుకున్న, స్కాలర్షిప్ వచ్చిన, లేకపోతే కడకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ, ఎప్పుడు తీసుకున్నారో ఎక్కడ తీసుకున్నారో ఎగ్జాక్ట్గా మనం మానిటర్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు రెయిన్ఫాల్ ఎట్లా వస్తుంది, లేకపోతే గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, ఎంత వాటర్ ఉంది, ఎంత అగ్రికల్చర్ చేయగలుగుతాం, పొల్యూషన్ లెవెల్స్ ఎట్టున్నాయి, ఎక్కడెక్కడ ఎట్టున్నాయి, ఎవ్రీథింగ్ వీ కెన్ మానిటర్. యంగ్స్టర్స్ కోటే చెప్తున్నాం, మనం అందరం వండర్ఫుల్ టైంలో ఉన్నాం, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. మీరు అనుకుంటే 15% గ్రోత్ అంటే 15% వస్తుంది. మీరు అనుకుంటే ఏ పని చేయాలన్నా చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కావాల్సిన స్కిల్స్ కావాలి. మన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు మీద చాలా నమ్మకం కూడా ఉంది. ప్రపంచంలో జూయిష్ కాదు, ఇజ్రాయెల్ వాళ్ళు కాదు,
ఆంధ్రాలో ఉండే మీరే వాళ్ళకంటే తెలివైన వాళ్ళు, ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు. ఇండియాలో అయితే మీతో పోటీ పడేవాడు కూడా లేదు. నేను అమెరికాలో చూస్తూ ఉంటాను, అమెరికాలో ఇండియాని చాలామంది వెళ్ళారు, కానీ అమెరికాలో ఉండేవాళ్ళు చూస్తే గుజరాత్ నుంచి వ్యాపారస్తులు వెళ్ళారు, పంజాబ్ నుంచి వ్యవసాయం జరిగిపోయారు, ఆంధ్ర నుంచి వెళ్ళింది ప్రొఫెషనల్స్ వెళ్ళారు, ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్ళారు, డాక్టర్స్ వెళ్ళారు. నేను అక్కడ ఒక మాట చెప్పాను, ఉద్యోగంతో సాటిస్ఫై కావద్దండి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి ఎదగమని అమెరికాలో ఉండే మన వాళ్ళకి చెప్పారు. అక్కడి నుంచి స్టార్టప్లు పెట్టారు. సిలికాన్ వ్యాలీలో మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మీరు ఏమైనా చేసే శక్తి ఉంది. అందుకే నేను లోకేష్తో రిఫర్ అయ్యింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అగ్రో ప్రాసెసింగ్ కానీ, లేకుంటే ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ జాబ్స్ కానీ క్రియేట్ చేస్తాం. అవే చాలా మనం ఆల్ ఇండియా మొత్తం మీరు స్ప్రెడ్ కావాలి. నేను ఇటీవల ఒకప్పుడు అమెరికాకు వెళ్ళినా, లేకపోతే జపాన్కి వెళ్ళినా, వేరే కంట్రీస్కి వెళ్తే తెలుగు వాళ్ళు కనపడేవాళ్ళు కాదు, మన వాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ప్రపంచంలో ఏ కంపెనీకి పోయినా బయట వస్తానే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నారు మన వాళ్ళందరికీ, ఒక 50 మందో 30 మందో కనపడే పరిస్థితి వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. ఐటీలో మనకు చాలా కోర్ కాంపిటెన్సీ ఉంది, అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన రెండు ఉన్నాయి. ఏదైతే ఐటీ ఉందో దీనికి తగిన విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉండే మన వాళ్ళు కానీ సబ్జెక్టు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే లాయర్స్ ఐటీ జోడించుకోవాలి, అగ్రికల్చర్ ఐటీ రావాలి, ఆడిటర్స్ ఐటీ రావాలి. ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే మీరు మామూలుగా ఒక ఉద్యోగం చేసే బదులు 10 మందికి ఉద్యోగాలు, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇదంతా ప్రపంచం అంతా వర్చువల్ వరల్డ్ ఇప్పుడు నవే డేస్. నేను నిన్న మొన్న ఏపీ అగ్రిటెక్ పెట్టాము, మన వాళ్ళు ఫిన్టెక్ కానీ అదే మాదిరిగా బ్లాక్ చైన్ టెక్నాలజీస్ పైన కాన్ఫరెన్స్ కానీ కన్వెన్షన్లు పెట్టారు. నెలకొక్కసారి ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఈ యొక్క హ్యాకథాన్ పెడుతున్నాం, ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్నాం. మొన్నే అగ్రికల్చర్ పెట్టి బిల్ గేట్స్ రమ్మన్నాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ తీసుకొచ్చాం, పిచ్ కాంపిటీషన్ పెట్టాం, కొంతమందిని సెలెక్ట్ చేసాం, అవన్నీ అగ్రికల్చర్ అమలు చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అమరావతిలో మళ్ళీ అమరావతి డెవలప్మెంట్ మీద, ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ మీద పెద్ద ఎత్తున హాకథాన్ పెడుతున్నాం. దాంట్లో మళ్ళీ పిచ్ కాంపిటీషన్ పెడతాం, ఏమేమి వస్తాయో టెక్నాలజీ తీసుకొస్తాం, మన రాష్ట్రంలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం, బయట వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం. అదే మరి రేపు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తాం, అదే అతను హెల్త్లో తీసుకొస్తాం, ఎడ్యుకేషన్లో తీసుకొస్తాం. ఇవన్నీ నెలకొకసారి ఒక కాన్ఫరెన్స్ పెడితే ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ రావడం, మీరు కూడా ఆ టెక్నాలజీస్ ఉపయోగించడం, ఎవరైతే బెస్ట్ ఇన్నోవేషన్స్ ఉంటాయో అవన్నీ నేను సెలెక్ట్ చేయడం, అవన్నీ గవర్నమెంట్లో ఉపయోగిస్తాం. వన్స్ ఇవి ఉపయోగిస్తే మీకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంటుంది. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఇమాజినేషన్ టెక్నాలజీలో కానీ దేంట్లో సరే, ఇమాజినేషన్ ఒక ఐడియా, ఐడియా అమలు చేసి రిజల్ట్స్ తెప్పిస్తే అది రియాలిటీ, ఐడియా పుస్తకంలో రాస్తే తీరి. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఎప్పుడు మీకు మ్యాజిక్ బుక్ ఒకటి ఉంది, మన సీక్రెట్ బుక్ ఒకటి ఉంది, చదివారు లేదు, అది మొత్తం ఇంట్యూషన్తోనే నడుస్తుంది ఆ పుస్తకం అంతా. మీరు అనుకుంటే ఈరోజు ఒకటే చెప్తున్నా,
నేను లోకేష్ని భ్రమణిని స్టాన్ఫోర్డ్ పంపించాలనుకున్నాం, పంపించామంతే. ఆ రోజు ముందు అనుకున్నాం, నేను మా మిస్సెస్ అనుకున్నాం బాగా చదివించాలి పిల్లలని. రాష్ట్రం మొత్తం చదివించడమే కాకుండా మా ఇంట్లో పిల్లలను కూడా ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్ స్టాన్ఫోర్డ్ అన్నది బెస్ట్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ పంపించాలనుకున్నాం. అది సంకల్పం ఆటోమేటిక్గా జరిగిందంటే అది సంకల్పానుకుండే ఒక బలం, అనుకునేది సాధించే శక్తి మనుషులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాష్ట్రం రావడానికి బలంగానే ఒకటి ఆలోచిస్తున్నా. నేను 2022కి ఆంధ్రప్రదేశ్ 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం. మనకు చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను కూడా భయపడి ఉంటే మీ మారిగా నేను ముందుకు కూడా పోయేవాడిని కాదు. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఆదాయం లేదు, కానీ సమస్యలు పోలేని సమస్యలు ఉన్నాయి. ధైర్యంతో ముందుకు పోయాం. ఇప్పటికిప్పటికైతే చాలా వరకు సెట్ అయ్యాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆర్డర్ చేసుకుంటాం. ఈరోజు నేను అనుకున్న నాలెడ్జ్ మీరు ఒకసారి చూస్తే ఇది కానీ మనం సద్వినియోగం చేసుకొని పోగలిగితే చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఉద్యోగం చేయాలి, నిరంతరం నేర్చుకోవాలి. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేసేది ఒక స్టెప్ వేసిన తర్వాత, ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత దాంతో మీరు సాటిస్ఫై అయితే మీ గ్రోత్ ఆగిపోతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మీరు ప్రయత్నం చేయాలి. లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. నేను అనునిత్యం నేర్చుకుంటాను. నేను ముఖ్యమంత్రి అని చెప్పి నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అనుకోవడం లేదు. ఇక్కడికి వస్తే ఇప్పుడే వర్చువల్ రియాలిటీ చూపించి మన వాళ్ళు యూనిటీ కంపెనీతో చూపించారు. దీన్ని నేను ఎప్పుడు కూడా మొన్న నేను గూగుల్ కంపెనీకి పోతే వాళ్ళ సీఈఓ ఎఫ్సా ది న్యూ టెక్నాలజీ ఏదైతే ఫ్రీ స్పేస్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సొల్యూషన్, దానికి మెషిన్స్ ఆప్టిక్ ఉండదు, వైర్లు ఏముండవు, ఒక ఎక్విప్మెంట్ 20 కిలోమీటర్స్ బ్యాండ్ విడ్త్ తీసుకెళ్తుంది, వైఫై మాదిరిగా గిగాబిట్ కెపాసిటీ, ద ఫస్ట్ టెక్నాలజీ ఇన్ ది వరల్డ్. వాళ్ళు మన రాష్ట్రంలో పెడతాన్నారు, ఏజెన్సీ ఏరియాలో పెడుతున్నాం. నేను ఒక సవాలుగా తీసుకున్న వాళ్ళతో ఒక మాట చెప్పాను, గూగుల్ స్పీడ్గా ముందుకు పోతారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గూగుల్ కంటే మోర్ స్పీడ్గా పోతాం ఛాలెంజ్ తీసుకుని వెళ్తామని చెప్పాను. ఇది గవర్నమెంట్, అది గూగుల్ కంపెనీ. నేను మా ఆఫీసులో కూడా చెప్పాను సెక్రటరేట్, సెక్రటరేట్ చెప్పినప్పుడు నార్మన్ ఫాస్టర్ కంపెనీ ఆర్కిటెక్ట్స్, నేను ఒకటే చెప్పేవాడు, నార్మల్ ఆఫీస్ కట్టద్దండి, గూగుల్ ఆఫీస్తో పోటీ పడాలి, అలాంటి మంచి ఆఫీసు మన ఆఫీసర్స్ కట్టమని చెప్పానంటే థింకింగ్ ప్రాసెస్ టోటల్గా చేంజ్ చేస్తున్నాం, రీఇంజనీరింగ్ చేస్తున్నాం. మీరు కూడా పిల్లలందరూ ఒకటే కోరుతున్నాం, ఇది బిగినింగ్. బ్రహ్మాండంగా ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్ మెగా జాబ్ ఫేర్ పెట్టారు, 1087 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చారు. అందులో కూడా మీరు చూస్తే మ్యాక్సిమం శాలరీ 3,15,000 వస్తూ ఉంది. ఇది బిగినింగ్, సంవత్సరానికి ఇది బిగినింగ్. నేను ఒకటే చెప్తున్నా, 20 ఏళ్ళకు ముందు చెప్పాను పేరెంట్స్కి, మీ పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివించారనేది ముఖ్యం. 100 ఎకరాలు భూమి ఇస్తే అప్రయోజకుడైతే 100 ఎకరాలు పోతుంది, అదే కానీ చదువుకొని ప్రయోజకుడైతే 100 కోట్లు సంవత్సరాలు సంపాదిస్తారని ఆ రోజు చెప్పాను. అదే ఈరోజు మైక్రోసాఫ్ట్లో జరుగుతూ ఉంది, గూగుల్లో జరుగుతూ ఉంది. మైక్రోసాఫ్ట్ గూగుల్ చూస్తే 500 కోట్లు సంవత్సరానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ 500 కోట్ల రూపాయలు సంపాదించాలంటే మీరు ఊర్లో కూర్చుంటే ఎంత చేసినా వీలు కాదు. నాలెడ్జ్కి విలువ కట్టలి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే కాంట్రిబ్యూషన్,
ఒకప్పుడు ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఒక ఊర్లో పనిచేసేది. ఈరోజు మీరు ఆలోచించే ఆలోచనలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచాన్ని మార్చే పరిస్థితికి వస్తున్నాయి, ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిస్థితికి వస్తున్నాయి. కాబట్టి యూత్కి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నా, నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక మేధాశక్తిగా తయారు కావాలి. మీరు ఎప్పటికప్పుడు అన్వేషించాల్సిన అవసరం ఉంది. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం, మీ నాలెడ్జ్ని కంటిన్యూగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈరోజు నేను ఎప్పుడు కూడా మా ఆఫీస్ మీరు వచ్చి చూస్తే మామూలుగా ట్రెడిషనల్ ఆఫీస్గా ఉండదు. మొత్తం ఆర్టీజీ పెట్టి, రియల్ టైం గవర్నెన్స్ పెట్టి, అక్కడి నుంచి పరిష్కార వేదిక, అక్కడి నుంచి సర్వలెన్స్ కెమెరాస్, అక్కడి నుంచి డ్రోన్స్, బయోమెట్రిక్స్ డివైసెస్, సెన్సార్స్, క్లౌడ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ ఇన్స్పెక్షన్స్, ఎవ్రీథింగ్ నేను గవర్నమెంట్లో చేస్తున్నానంటే యంగ్స్టర్స్ మీద అనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా చేసే అవకాశం వస్తుంది. అదే నేను కోరుకుంటున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగాలు తెలివింటే ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వస్తాయి, నాకు డౌట్ లేదు. మీ అందరికీ తెలివితేటలు ఉన్నాయి. అయితే డిపార్ట్మెంట్ చేయాల్సింది మీకు ఎక్కడికక్కడ ఐటీ కంపెనీస్ ఇక్కడ తీసుకురావడం, ప్లేస్మెంట్ ఏజెన్సీస్ ఇక్కడ తీసుకురావడం, ఈ రెండు మ్యాచింగ్ చేసి మీకు స్కిల్స్ కానీ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నిన్న ఈరోజు కూడా సమాధానం చెప్పాను, 3.5 సంవత్సరాలు 15 లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా మన కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడే ఐటీ మినిస్టర్ వచ్చి చెప్పాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1 లక్ష, ఎలక్ట్రానిక్స్లో 2 లక్షలు, 3 లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా ప్రణాళికలు తయారు చేశారు. చాలా సంతోషం. ఇక్కడ 3 లక్షలు వస్తే బయట 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెఫినెట్గా వస్తాయి. ఇండియా గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో 1గా మనం ఉంటాం. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మీరు లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్ని కష్టాలు ఉన్నాయి. భవిష్యత్తులో నేను ప్లాన్ చేసేది 15% గ్రోత్ రావాలని. లాస్ట్ క్వార్టర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5.6% వస్తే మనం 11.72% వచ్చాం. కాబట్టి ఇవన్నీ మీకు అనుమానం లేదు, ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి. నేను ఇక్కడే యంగ్స్టర్స్ ఒకటే కోరుతున్నా, ఐటీ డిపార్ట్మెంట్ వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు. చౌదరిని, విజయానందని, లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఎకానమీలో ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినట్టు ఈరోజు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ వచ్చింది. దానికి కారణం మీ తెలివితేటలు, నా మార్కెటింగ్ కూడా రెండు ఉన్నాయి. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేస్తున్నా, ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది. ఎందుకంటే మంచి తెలివితేటలతో మీరు పోతున్నారు, ఎక్కడికి పోయినా వెళ్ళి చూపిస్తున్నారు. నేను ఇటీవల కాలంలో చాలామంది కన్సల్టెంట్స్ వస్తే ఆ కన్సల్టెంట్స్ మాట్లాడుతూ ఉంటే ఫైనల్గా ఎవరు ఆ కన్సల్టెంట్, గుంటూరో, కృష్ణాను, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు, తిరుపతి వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం శ్రద్ధయ్యారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇది ఒక స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా మెగా జాబ్ ఫేర్ని అభినందిస్తూ మార్చి లోపల 10,000 ఉద్యోగాలు, రాబోయే 2 సంవత్సరాల్లో 1 లక్ష ఉద్యోగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, 2 లక్షల ఉద్యోగాలు మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో చేసి, ఇంకా దీన్ని మల్టిప్లర్ ఎఫెక్ట్లో తీసుకుపోయి, ది డే విల్ కామ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ప్రపంచంలో ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళే ఉండాలనేది నా కోరిక. హైయెస్ట్ ఇన్కమ్ మనకే రావాలని నా కోరిక. ఇంకొక క్రియేటివ్ యాక్టివిటీ అంతా కూడా మనకే ఉండాలి. అంతేకాకుండా ప్రపంచానికి సర్వ్ చేసే అవకాశం కూడా మనకే రావాలి. దీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నేమ్ ఈజ్ ఇంపార్టెంట్.
మనం ప్రపంచానికే సేవలు చేసే పరిస్థితి వస్తుంది త్రూ ఐటీ. దట్ ఈజ్ అవర్ కోర్ కాంపిటెన్సీ. ప్రపంచంలో చూస్తే ఎవ్రీ 4 ఐటీ ప్రొఫెషనల్స్ 1 ఈజ్ ఫ్రమ్ ఇండియా. అమాంగ్ ఇండియన్స్ అవుట్ ఆఫ్ 4 1 ఈజ్ ఫ్రమ్ అవర్ స్టేట్. దట్ ఈజ్ అవర్ ట్రైన్. 25% వాళ్ళు ఉన్నారు. మా ఆటోమేటిక్గా ఐటీ అనగానే విజిబిలిటీ వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా, నేను మొత్తం ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొచ్చే బాధ్యత నాది, మార్కెటింగ్ చేసే బాధ్యత నాది. మీరు సక్రమంగా ఉండాలి, మళ్ళీ మీరు ప్రోడక్ట్ చెడగొడితే నా మార్కెటింగ్ కూడా పనిచేయదు. ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ మీరు ఇవ్వాలి. మీరు అది ఇవ్వగలిగితే ప్రపంచాన్ని మన రాష్ట్రం ముందర పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను చెప్పిన దానిపైన ఆర్ కాన్ఫిడెంట్? యు ఆర్ మీరు అందరికంటే మీరు ఇంటెలిజెంట్ అని మీరు నమ్ముతున్నారా? ఆర్ షూర్? ప్రపంచంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అమెరికన్స్ కంటే, జపనీస్ కంటే, కొరియన్స్ కంటే, చైనీస్ కంటే యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్. 100% ఐఎమ్ కాన్ఫిడెంట్ యు విల్ విన్ ఓవర్ ది వరల్డ్. అది చేయాలని కోరుకుంటూ రేపు ఈరోజు అసెంబ్లీ అయింది, రేపు సౌత్ కొరియాకి వెళ్తున్నాను. సౌత్ కొరియా సిటీనే తీసుకొచ్చి ఇండస్ట్రియల్ సిటీ అనంతపూర్లో పెడుతున్నాం. ఈ విధంగా ప్రపంచంలో ఉండే కంట్రీస్ టెక్నాలజీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ మన దగ్గరికి వస్తాయి. అవన్నీ ఎక్కడికెక్కడ తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఇంకా స్ట్రాంగ్గా ఇంకా ముందుకు పోవాలంటే మీలో ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ముందుకు రావాల్సినగా మరొకసారి కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. UTA Technologies. Yellamanchali Software Solutions. People Pride Worldwide Private Limited. Shamshaya. OYO and G4S Securities. I'd also like to take a minute to recognize ITA for the commendable support for this event so far. And the job fair conducted in the last 2 months by 350 job offers were rolled out from ITA companies. I invite the colleges to come on stage, please. Andhra Vela Institute of Engineering and Technology. Please come forward, colleges. Andhra Vela Institute of Technology. Vikas College of Engineering and Technology. Sir, you are